విన్నానా? రామ్నాథ్ సార్ అన్న మాట్లాడేది. అవునన్నా. అన్న ఇది ఏదో మన షర్మిల గురించి పాట రాసినావు, ఏదో 23 రిలీజ్ అంటారు. అవునవునన్నా. మరి ఎందుకన్నా మనకు అవసరం అన్న పెద్దలతో? పెద్దోళ్ళనంటే పైగ పెద్దోళ్ళనంటే పెద్దోళ్ళే అన్న వాళ్ళు. వాళ్ళ వాళ్ళ వాళ్ళతో మనం పెట్టుకోవడం అవసరం అంటావా? పెద్దోళ్ళంటే ఎట్లా? ఆస్తిల పెద్దోళ్ళ? ఆస్తిలైనా ఆస్తిలైనా కులంలైనా దీంట్లోనైనా వాళ్ళు పెద్దోళ్ళుగా, అంటే కులంగా ఆస్తిగా పెద్దోళ్ళు అయితే వాళ్ళు ఏం చేసినా మనల్ని మనంగా ఉండాలంట. ఇప్పుడు వాళ్ళు తప్పేం చేశారు అన్న? వాళ్ళు ఏం తప్పు చేశారు? తప్పేం చేశారు అన్న? అన్న ఒకసారి వినోది చెప్పండి. 23 సాంగ్ రిలీజ్ అయిన తర్వాత తప్పు రామ్నాడు చేసిండా లేకపోతే గతంలో ఏ పరిపాలన ఏం జరిగింది అనేది ఆ పాటలు ఉంటది. నేను కొత్తగా చెప్పేది ఏమి లేదన్న. రేపు ఆదివారం నాడు ఎక్సిడెంట్ వస్తుంది, రిలీజ్ అవుతుంది 23 అది. రిలీజ్ సరే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయితే ఏమవుతుందో మరి అప్పుడు నీకు తెలుస్తుంది. ఇక ఏమైనా వేరే ఉంటది. ఇక ఏమైతుంది అన్న? మా అంటే చంపుతారు అక్కడ. చెక్ చేస్తావా అన్న? ఇంకేమైనా చేస్తావా? అరే ఎందుకు నీకు ఎందుకురా అంత అవసరమా? మర్యాద పూర్వకంగా మాట్లాడురా. మీరు ఎవరైనా కావచ్చు. మర్యాద పూర్వకంగా అవసరమా నీకు? పెద్దలు అవసరమా? అద్భుతాల్చి కొట్టుకుంటున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు? అసలు నీ మధ్యలో ఏమనుకుంటున్నావు? మర్యాదగా మాట్లాడనా? తెల్లం పిల్లలతో నీకు సుఖంగా ఉండాలని లేదా? మా పెళ్ళం పిల్లల తెలంగాణలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజలు నా అక్కలు నా చెల్లెళ్ళు అరిగోసబెట్టినటువంటి వాడు రాజశేఖర్ రెడ్డి. ఆ కథ ఏందో రేపు తెలుస్తుంది. రేపు 23 ఎక్సిడెంట్ న్యూస్ లో తెలుస్తుంది. ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా తప్పు చేయకుండా ఉండదు. అవునండి. ఏ ప్రభుత్వం అయినా తప్పు చేస్తుంది. ఇక్కడ ఒకటి వినండి, క్లారిటీకి వినండి. ఏ ప్రభుత్వం అయినా తప్పులు ఒప్పులు అనేది ఖచ్చితంగా ఉంటాయి. తప్పు ఉంటేనే తప్పు ఒప్పులు రెండు ఉంటాయి ఏ ప్రభుత్వంలో అయినా. మేమేమంటున్నాం అంటే ఇక్కడ తప్పుల గురించి మాట్లాడట్లే. ప్రధానమైన విషయం ఏంది? మాకు ఆంధ్ర సోపత వద్దని చెప్పేసి 1200 బిడ్డలు బలిదానం చేసినాం. మళ్ళీ నువ్వు ఆంధ్ర నుంచి వచ్చి పార్టీ పెట్టవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? నీ అయ్యా చేసిన నిర్వాహకం చాలదా? మళ్ళీ ఇంకేం ఏం చేద్దామని వస్తున్నారు? అసలు నిన్ను ఎవరు పిలుస్తున్నారు అనేది మా క్వశ్చన్. మేము ఒకవేళ తప్పు మాట్లాడితే మా మీరు 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 ఏం చేసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మరి కేసీఆర్ నేను కన్నా ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని నేను కేసీఆర్ సొత్తును కాదు, కేసీఆర్ కులవని కాదు, కేసీఆర్ లేకపోతే దోస్తుని కాదు, సుట్టాను కాదు. నేను ఏమంటున్నా అంటే యూట్యూబ్ ఛానల్ కొట్టుకోరు. యూట్యూబ్ ఛానల్ రామ్ నడితే అని కొట్టుకోరు. కేసీఆర్ గురించి ఏం మాట్లాడినో తెలుస్తుంది అన్న. నీ జీవిత కథ నీ కథ అంతా అంటే అయ్యా నీ జీవిత కథ అంతా అన్ని ఇని ఇన్నాం ఇన్నుకుంటే వస్తాను. ఏం తెలుసు? ఏం తెలుసు చెప్పు నాకు. అది ఏముందని ఏం తెలుస్తుంది నీకు? అప్పుడు నీకు ఏం తెలుస్తుందో ఏం తెలుసో ఏం తెలియదో మాకు అప్పుడు నీకు తెలుస్తుంది. ఇక ఉంటే ఊళ్ళు ఉంటా లేకపోతే జైలు ఉంటా అన్న. అంతకంటే ఎక్కువ ఏమి చేయలేరన్న. మీకు చేతనైనా చేసుకోరన్నా. సరేనా? జైలు ఆడుంటో అప్పుడు అర్థం. అంటే అన్న తండ్రి సంపాదించిన ఆస్తులు కొడుకులు ఏం చేస్తే కొడుకులు జైళ్ళ పోయిరా, ఎవరెవరు జైళ్ళ పోయి ఏమైంది అనేది రేపు పాటలో తెలుస్తుంది అన్న. ఇప్పుడు ఎందుకన్నా? రేపు పాటలో తెలుస్తుంది. సరే నువ్వు పాట మాత్రం రిలీజ్ చెప్తాను. నువ్వు ఏం చేయలేవన్న. నా వెనక జనవరు అన్న. ఒక వర్గం నన్ను చంపబడుతుందంటేనే నేను వీరుని గుర్తుపెట్టుకో. ఒక వర్గం నన్ను చంపబడుతుందంటే నన్ను ఎదుర్కోలేకనే నన్ను చంపబడుతుంది కదా. అన్న మీ పేరేంట? నా పేరు సత్తయ్య. అన్న నేను ఒక విషయం చెప్తాను. మీ దగ్గర తెలంగాణ ఆంధ్ర అన్న? మాది తెలంగాణ. నీది తెలంగాణ. అయితే ఒక మాట ఏనన్నా, రాజశేఖర్ రెడ్డి ఏం చేసింది అనేది 23 నువ్వు ఆ పాటలు విన్న తర్వాత మళ్ళీ ఇవే మాటలు నాతో మాట్లాడన్నా. నీకు నీకు ఏ పాటి చెరువాని ఉందో రాజశేఖర్ రెడ్డి ఏం చేసిందో మాకు తెలియదా? అందుకే నేను తెలుసు చెప్పినా, చెడు చెప్పినా, అబద్ధం చెప్పినా, నిజం చెప్పినా అనేది 23 నాడు ఆదివారం రోజు ఎక్స్రే న్యూస్ ద్వారా రిలీజ్ అవుతుంది అన్న. నా టైం వేసి ఏకులు సార్. నీవు నీకు ఎంత సభ్యత ఉందో, నువ్వు ఎంత సభ్యత్తో మాట్లాడుతున్నావు అర్థమవుతుంది. మాట్లాడే పద్ధతి మాకు అర్థమవుతుంది.
ఇవో నర్సయ్యా ఇక నేను చెప్తుంది సరే నువ్వు రిలీజ్ చేస్తావు కదా రిలీజ్ చేయి అప్పుడు నేను ఈ కథ ఏందో నేను చెప్తాను కానీ నన్ను ఏం చేయలేవన్నా నువ్వు రిలీజ్ చేయరా బాయ్ తెల్లారి తెల్లారి ఉంటది నీ కథ తెలంగాణలో తెలంగాణలో గాలికి పుట్టినటువంటి గజ్జిపరక గట్ట తిరుగుబాటు చేసే గుణం ఉంటదన్నా నువ్వు నన్ను ఏం చేయలేవు.